స్టోనస్ పేటలో దుకాణాలన్నీ కూడా తెరిపించాలా లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు తీరా విషయం కనుక్కుంటే ఆ వ్యాపారస్తులతో డీల్ కుదుర్చుకొని మీకు ఎందుకు మీ అంగళ్ళు ఓపెన్ చేయిస్తే నాకు ఎంత ఇస్తారని చెప్పి కొంతమందితో మాట్లాడుకొని బేరం కుదుర్చుకొని నిన్న మధ్యాహ్నం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది 60-70 రోజుల పాటు నెల్లూరు నగరంలో జెండావీధి ప్రాంతంలో ముస్లిం సోదరులు రంజాన్ నెలలో సైతం బయటికి రాకుండా వ్యాపారాలు చేసుకోకుండా దాదాపు 3 నెలల పాటు ఉంటే ఏమైపోయావయ్యా శ్రీనివాసులంటే ఏమైపోయావయ్యా వసూల్రాజా ఎట్టపోయావు నువ్వు లేవా నెల్లూరు నగరంలో స్టౌనస్ పేటకు సంబంధించి చాలా స్పష్టంగా స్వయంగా మంత్రిగారే 1-2 సార్లు పోయారు జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని ఆర్డీఓ గారిని డిఎస్పీ గారిని నగర కమిషనర్ గారిని మున్సిపల్ అధికారులందర్ని వెంటబెట్టుకొని ఈ మధ్య నేరుగా అక్కడికి పోయి వ్యాపారస్తులందర్తో కూర్చొని వాళ్ళకి సవివరంగా వివరించి అధికార యంత్రాంగం అంతా వస్తే ఇంకొక 3-4 రోజుల్లో మొత్తం స్టౌనస్ పేట ప్రాంతాన్ని అంతా కూడా తెరిపిపోతా ఉంటే ఇవి తెలుసుకొని నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతావా వాళ్ళతో బేరం మాట్లాడుకొని పెడతావా మేము ఎంతో మందిని చూశాం 45 సంవత్సరాల వయసు నాకు 25 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు రాజకీయాల్లో ఉన్నా చందాలు దండే వాళ్ళు ఎంతో మందిని చూశా చందాల్లో కూడా అప్పడిగే వాళ్ళనే నిన్నే చూస్తున్నా ఎక్కడా చూడలా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా చూడలా కరోనా వల్ల ఏ రాజకీయ నాయకుడైనా 4 రూపాయలు ఖర్చు పెట్టుకోవన్నాడు సొంత డబ్బులు ఇంట్లో డబ్బులు రకరకాలుగా కరోనాలో కూడా డబ్బులు సంపాదించుకున్న రాజకీయ నాయకుడైనా ఉన్నాడంటే అది ఒక మా శ్రీనివాసులండి మొట్టమొదటి నుంచి తన రాజకీయ చరిత్ర మొదలుపెట్టినప్పటి నుంచి విద్యార్థి నాయకుడిగా మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నీ బుద్ధి మారలా నీ బుద్ధి మారలా మన మతంతో మన గతంతో ప్రతి ముస్లిం కుటుంబానికి ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నాయకుడు మా నాయకుడు ఎక్కడ కరోనా పేరుతో దొండుకునే నువ్వు ఎక్కడ చిచ్చి నీ గురించి మాట్లాడాలంటే అసహ్యంగా ఉంది నీ గురించి మాట్లాడాలంటేనే ఈ మధ్య నువ్వు ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడినా నీ గురించి మాట్లాడాలంటేనే అసహ్యస్తా ఉంది మాకు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఇట్టే చేసావు అడుక్కుతున్నావు వ్యాపారస్తుల్ని రియల్ ఎస్టేట్ వాళ్ళని అడుక్కుతున్నావు బిల్డర్ని బెదిరించావు ఇప్పుడు చూస్తే కరోనాలో చాలా ఖర్చు అయిపోతుందని చెప్పి ఊరు మొత్తం వాడు వీడు లేకుండా ఆఖరికి ఏ స్థాయికి దిగజారావంటే మా నాయకులకు సైతం ఫోన్ చేసి డబ్బులు అడుక్కునే స్థాయికి నువ్వు దిగజారావంటే ఇంతకంటే నీచం మరొకటి ఉందా అని చెప్పి అడుగుతున్నా ఇకపోతే నిన్న సాయంత్రం వెంకటేశ్వరం హౌసురాలు కాడికి పోయి పాపం అమాయకులు కొంతమందికి నేను ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి తీసుకెళ్ళాడా పెద్ద ధర్నా చేసినట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా ప్రతి పేదవాడికి సంబంధించినటువంటి లోన్లన్నీ కూడా రద్దు చేస్తున్నా దానికి సంబంధించిన 1300 కోట్ల రూపాయలు నేనే చెల్లిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది అతి త్వరలోనే వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తున్నానని చెప్పి చెప్తే ఎట్టా తొందరలోనే ఇల్లు ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి నువ్వు చేసేవన్నీ డూప్ షాట్లే నువ్వు చేసే అన్ని మోసాలే నువ్వు చేసే అన్ని దగాలే ఈ మధ్య గాంధీమామ గారు ఒక ధర్నా చేశాడు భారీ ధర్నా చాలా భారీ ధర్నా బహుశా నేను కాదు కదా మీరు కూడా ఎప్పుడు చూసి ఉండరేమో ముగ్గురితో ఈ పక్క ఒకడు ఈ పక్క ఒకడు ప్రసోల రంగాలు నేరిపోయి గాంధీ గారు కాళ్ళు పట్టుకున్నాడు నీ జీవితం అంతా ఈ డూప్ షాట్లతోనే పోయింది నువ్వు జీవితంలో అందుకే ఏమీ కాలేకపోయావు
ఫాలో సెనిక్స్ కాలేజ్ లో ర్యాంకుల ప్రపంచన జనవరి 2020 సిఎంఏ సిఏటి రిజల్ట్స్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ఫిబ్రవరి 2020 సిఎంఏ ఇంటర్ లో ఆల్ ఇండియా ఫోర్త్ 7th 15th 23rd 27th 37th మరియు సిఎంఏ ఫైనల్ లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ తో పాటు ఈటు డిగ్రీ బీబీఏ లో బీకామ్ లో యూనివర్సిటీ ఫస్ట్ మరియు 99% పాస్ పర్సంటేజ్ తో ఇటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో సరిలేరు నీకెవ్వరు పైన చెప్పిన ఫలితాలన్నీ 2020 లో సాధించడం మాత్రమే డిగ్రీ తో పాటు ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి సిఏ సిఎంఏ సిఏటి మరియు డిగ్రీ తో పాటు కాంపిటీటివ్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్న ఏకైక విద్యా సంస్థ సెనెక్స్ డైరెక్టర్లే అధ్యాపకులుగా నడపడుతూ తిరుగులేని సంస్థగా దూసుకెళ్తున్న ఏకైక విద్యా సంస్థ సెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్ నెల్లూరు।